వరంగల్ నగరంలోనూ ఒమేగా హాస్పిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నూతనంగా నిర్మించిన ఒమేగా ఆసుపత్రిని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి ప్రారంభించారు. కేవలం వరంగల్ వాసులకే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల వారికి కూడా ఈ సేవలు అందుబాటులోకి తెచ్చామని మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చరణ్జిత్ రెడ్డి తెలిపారు. గతంలో నాణ్యమైన క్యాన్సర్ చికిత్సకు హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం వరంగల్లోనే ప్రపంచ స్థాయి చికిత్స అందించడానికి ఒమేగా హాస్పిటల్ సిబ్బంది సిద్దంగా ఉన్నారన్నారు. 150 పడకల ఆసుపత్రిగా ఏర్పాటైన ఒమేగా హాస్పిటల్ వరంగల్లోనే మొట్టమొదటి ఆసుపత్రిగా నిలుస్తుందని డాక్టర్ చరణ్జిత్ రెడ్డి తెలిపారు. మేము ఆల్ ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఆంకాలజీ బ్రాంచ్. అయితే ఈ పర్టికులర్ వరంగల్ బ్రాంచ్ గురించి చెప్పాలంటే, తెలంగాణలో వరంగల్ హైదరాబాద్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ సిటీ అవడం వలన వేరే బ్రాంచెస్ లాగా కాకుండా దీన్ని కొంచెం ప్రెస్టీజియస్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానివ్వండి, లేదా ఎక్విప్మెంట్ టెక్నాలజీ వైజ్, డాక్టర్స్ వైజ్ కానివ్వండి, దీన్ని హైదరాబాద్ ఆన్ పార్ చేయాలన్న ఉద్దేశంతో మా ఐడియాలజీకి బాగా దగ్గరగా ఉన్న చరణ్ గారితో మేము టైప్ చేసాము. అండ్ అది మాకు చాలా ప్లెస్ అయింది. ఇస్ ఎ వెరీ ప్యాషనేట్ పర్సన్, నాట్ ఓన్లీ యాజ్ అ క్లినిషియన్ బట్ ఆల్సో యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానివ్వండి, ఎక్విప్మెంట్ వైజ్ కానివ్వండి, హైదరాబాద్కి ఎటువంటి విధంగా కూడా తీసుకోకుండా ఈ బ్రాంచ్ రాగలిగిందంటే ఫస్ట్ కారణం ఆయన, సెకండ్ నోవా డిజైన్ అండి. చాలా బాగా ఈ సెంటర్ని డిజైన్ చేసి బిల్డ్ చేశారు చాలా తక్కువ టైంలో. ఆల్ టైప్ టూ సిటీస్లో క్లినికల్ వైజ్ చూస్తే మాకు హైదరాబాద్ ఎలా ట్రీట్మెంట్ ఇస్తారో ఇక్కడ కూడా అలాంటి ట్రీట్మెంటే ఇవ్వడం జరుగుతుంది. ఒమేగా అనేది ప్రథమంగా క్యాన్సర్లో 10 ఇయర్స్ నుంచి ఉన్న ట్రాక్ రికార్డ్ సంస్థ. మాతో మేము వాళ్ళతో ముందుకెళ్ళడానికి ఒక అండర్స్టాండింగ్లో ఇది సంస్థ పెట్టడం జరిగింది. మేము లోకల్ పార్ట్నర్స్ అనమాట. ఒమేగా తరఫు నుంచి మా సీఈఓ గారు సిద్ధనగరికి ఉండడం మా అదృష్టం ఈరోజు. అండ్ ఈ హాస్పిటల్ గురించి వస్తే మెయిన్ ప్రత్యేకత ఏంటంటే కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్. ప్రతి పేషెంట్కి క్యాన్సర్కి సంబంధించిన అనుమానం వచ్చినప్పుడు డయాగ్నోస్ చేయడానికి పరికరాలే ఉండొచ్చు, లేదా బ్లడ్ టెస్టే ఉండొచ్చు, పెథాలజీ డిపార్ట్మెంటే ఉండొచ్చు. ఒక్కసారి డయాగ్నోస్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడానికి మళ్ళీ కావాల్సిన కీమోథెరపీ కానీ, రేడియేషన్ థెరపీ మెషినే కానీ, లేదా సర్జరీ చేయాలంటే కూడా అదే కానీ, ఈ మూడు కూడా ఇక్కడే ఉండాలి. ఇంకా మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం పడకూడదు. ఎందుకంటే ఇది వరంగల్ ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు దాదాపు 35 లక్షలు 40 లక్షల మనకి జనాభా. సో హైదరాబాద్కి వెళ్ళడంతో చాలా ఇబ్బందులు అవుతూ ఉంటుంది. ఒక దిక్కు కాస్ట్ అవుతుంటుంది, ఒక దిక్కు చాలా ఇన్కన్వీనియంట్ పేషెంట్కి వెళ్ళి రావాలంటే. ప్రథమంగా క్యాన్సర్ ఏంటంటే కీమోథెరపీ కానీ రేడియేషన్ థెరపీ కానీ ఒకరోజుతో అయ్యే పని కాదు. సో ఇక్కడే లోకల్గా పెట్టాలి, ప్రతి సౌకర్యం మన దగ్గరే ఉండాలనే ఒక ఉద్దేశంతో.